ఎలా ఉన్నారు సార్? ఏం లేదండి. మీరు మీ సెట్లో ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తి సడన్ గా కొలాప్స్ అయిపోతే మీరు ఆ టైంలో ఏం చేస్తారు? తెలుసున్న డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసేస్తాను. కాలే డాక్టర్ అంటే ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ వీడియో కాల్ అండ్ షో దిస్ ద కండిషన్. సో మీరు చెప్పండి, నేను ఏం చేయాలో చేస్తానంట. మీరు డాక్టర్ గారికి ఫోన్ చేశారు, ఆయన డాక్టర్ గారు లైన్ లోకి రావడానికి ఒక 4-5 మినిట్స్ పడుతుంది అనుకోండి, 3 మినిట్స్ పట్టింది అనుకోండి, మనకి ఇక్కడ సిచ్యువేషన్ చెప్పడానికి ఒక 2 మినిట్స్ పట్టింది అనుకోండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ లోపల అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆయన అన్రెస్పాన్సివ్గా ఉన్నారు, ఆడ పడిపోయి ఉన్నారు. ఆ టైంలో మీ దగ్గర 5 నిమిషాలు ఉంటాయి. మొదటి 2 నుంచి 3 నిమిషాల లోపల మీరు యాక్ట్ చేయకపోతే, నెక్స్ట్ 2-3 మినిట్స్ లోపల మీరు యాక్ట్ చేయకపోతే యూ విల్ లూజ్ ఇన్ పర్మనెంట్లీ. బట్ మీరు మొదటి 2-3 మినిట్స్ లోపల మీరు యాక్ట్ చేసి తనని మీరు సేవ్ చేయడానికి ట్రై చేస్తే మేబీ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ ఇన్. సో అందుకని మనం ఇవాళ ఏం చేద్దాం అంటే ఒక చిన్న బ్రీఫ్ సిచ్యువేషన్ తీసుకొని అసలు ఎలా మనం కాపాడుకోవాలనేది చూద్దాం. ఎందుకంటే ప్రజల్లో చాలామందికి ఇది తెలియదు, కొంతవరకు తెలుసుంటుంది. మీరు కూడా సిపిఆర్ చూసుంటారు, నొక్కడం చూసుంటారు, లేకపోతే కొట్టడం చూసుంటారు, గాలి ఊదటం చూసుంటారు. యాక్చువల్లీ మూవీస్లో కూడా ఉంటుంది ఆ సీన్స్. బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు కనీసం మన సినిమాలో చూపించేది స్ట్రక్చర్ చేసుకునేది కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే అప్పుడు అది కరెక్ట్గా వెళుతుంది ప్రజల్లోకి అని. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ 2-3 మినిట్స్ లోపల చేయడమే ఇంపార్టెంట్ కాబట్టి. ఇది వెరీ 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 స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఎంత ప్రిసైజ్గా ఉండాలంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, మనం మాట్లాడే ప్రతి మాట, మనం కదిపే చెయ్యి అంత ప్రిసైజ్గా ఉండాలి ఆ ఫ్యూ మినిట్స్. అండ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, చాలా చాలా ఈజీ. ఎందుకంటే మనం అసలు చదువు రాని వాళ్ళు ఎవరైనా సరే, ఎనీ లే పర్సన్ ఆల్సో కెన్ డూ దిస్. కాకపోతే వాళ్ళకి మనం నేర్పించాలి. ది ఫస్ట్ థింగ్ యూ డూ ఈజ్ టు అసెస్ ది సీన్. మీకు సేఫ్గా ఉందా లేదా అనేది అసెస్ చేయాలి. అంటే ఆయన్ని కాపాడటానికి పోయి మీరు ఇరుక్కోకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే డ్రౌనింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. ఈ రెండు ఉన్నప్పుడు మనం కొంచెం కేర్ఫుల్. రెండోసారి ఏంటంటే అతన్ని రెస్పాన్సివ్నెస్ చెక్ చేయాలి, వెదర్ హీస్ రెస్పాన్సివ్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవాలి. ఆయన నిజంగానే కొలాప్స్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ ఉందా లేకపోతే లేదా. ఫస్ట్ ఎలక్ట్రిక్ షాక్, ఎలక్ట్రికల్ డేంజరస్ కండిషన్స్ ఏమైనా ఉన్నామో చూడాలి. డ్రౌనింగ్ సిచ్యువేషన్ లాంటిది ఏమన్నా, పైనుంచి ఏమన్నా కింద పడుతున్నాయి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటుంది, అంటే డేంజరస్ సిచ్యువేషన్ ఉందా, ఆయన హెల్ప్ చేయడానికి వెళ్ళి మనం డేంజర్లో పడి సిచ్యుయేషన్ లేదని అసెస్ చేసుకోవాలి. అలాంటిది ఏం లేదు, క్లియర్గానే ఉందనుకుంటే ఫస్ట్ వెళ్ళి ఆయన్ని భుజాలు పట్టుకుని గట్టిగా కదిపి ఆయన పేరైతే పేరు, లేకపోతే ఏమండి అనో వాట్ ఎవర్ ఆయన పిలుస్తూ గట్టిగా ఊపాలి. రెస్పాన్స్ లేకపోతే పక్కన ఎవరున్నారో చూసుకొని ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా 108కి ఫోన్ చేయండి, ఏఈడి పట్టుకురండి అని చెప్పాలి. ఈయన ఫ్లాట్ గా నేల మీద పెట్టుకో, పడుకోబెట్టిన తర్వాత ఇవన్నీ చేయాలా, అవన్నీ చేసి ఫ్లాట్ గా మీరు రెస్పాన్స్ అసెస్ చేసే ముందే ముందు ఫ్లాట్ గా పడుకోబెట్టండి. ఫ్లాట్ గా పడుకోబెట్టాలి. ఓకే, దెన్ వి షుడ్ స్టార్ట్ చెకింగ్ హిస్ పల్స్, బ్రీతింగ్ పల్స్. అదే బ్రీతింగ్ పల్స్ చెక్ చేయాలి. చెక్ చేయడానికి 3, లుక్ లిసన్ అండ్ ఫీల్. సో బాడీ మనిషిలా ఉంటే చెవి ఇక్కడికి తీసుకురావాలి, బ్రీదింగ్ వినపడడానికి, చెస్ట్ పైకి కిందకి లేస్తుందో లేదో చూడడానికి, అండ్ ఆల్సో బ్రెత్ చీక్ మీద ఫీల్ అవడానికి 3 చూస్తాం. 3 కనుక కనపడకపోతే దెన్ వీ షుడ్ స్టార్ట్ పల్స్ చెక్ చేయాలి. పల్స్ చెక్ చేయడానికి యాడమ్స్ యాపిల్ చెక్ చేసుకొని దాని పక్కన 3 ఫింగర్స్తో ఇలాగా పెట్టి కొంచెం ప్రెషర్ ఇచ్చి చూస్తే పల్స్ ఉందో లేదో తెలుస్తుంది. అక్కడ కూడా పల్స్ కనపడకపోతే దెన్ వి షుడ్ 10 సెకండ్స్ లోపల చూడాలి. అంతకు మించి టైం తీసుకోకూడదు. 10 సెకండ్స్ లో మనకు తెలియలేదు అనుకోండి, నిజంగా ఆయనకి పల్స్ ఉండి మనకు తెలియకపోయినా పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్, మీకు తెలియలే అంతే. అంతకు మించి మనం స్టార్ట్ చేస్తాం సిపిఆర్. స్టార్ట్ చేయడానికి ఈ పొజిషన్కి వచ్చి చెస్ట్ కింద బోన్ చూసుకొని బోన్ నుంచి కొంచెం 1-3 ఫింగర్స్ పైకి వచ్చి లెఫ్ట్ హ్యాండ్, నాటే నా రైట్ హ్యాండ్ డామినెంట్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తాలూకు బేస్ని చెస్ట్ మీద పెట్టి ఫింగర్స్ని లాక్ చేసి మేక్ షూర్ ద ఎల్బో ఈస్ లాక్డ్, బోత్ ద ఎల్బోస్ ఆర్ లాక్డ్.
ఇవి ఇవి ఓపెన్ చేసేసి ఫింగర్స్ ఓపెన్ చేసేసి చెస్ట్ కి తగలకుండా హీలే తగిలేటట్టు పెట్టుకోండి. రైట్ సార్ పెడతాం. పెట్టి దెన్ వి స్టార్ట్ పుట్టింగ్ మై బాడీ ప్రెషర్ ఆన్ టు ద చెస్ట్. ఫాస్ట్గా ఉండాలి, అంటే సెకండ్కి 2 సార్లు నొక్కినట్టు ఉండాలి. ప్రెషర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేతిని ఫుల్గా పైకి తీసుకురావాలి, సో ద చెస్ట్ ఎక్స్పాండ్స్. సో దెన్ వి గో క్విక్ లైక్ సెకండ్కి 2 సార్లు లాగా ఒక 30 సార్లు ఎట్ వన్ గో. చేసిన తర్వాత బ్రీతింగ్ ఇవ్వాలి, హెడ్ని కొంచెం పైకి లేపి కింద కూడా చిన్ని కూడా పైకి లేపి సో గాలి ఆడడానికి. దెన్ మౌత్ టు మౌత్ పెట్టి గట్టిగా అని ఐ మీన్ నోరు పెట్టలేదు, నేను మీరు పెట్టారేమో అని చెప్పి నేను పెట్టలేదు, పెట్టి ఇవ్వాలి. దెన్ అగైన్ we come to this position again and start giving. Idi help ochi varuku letha aina recover ayi varuku kuda chestu undu. Ippudu manam next step ku veldam. Ippudu ee lopala manaki aid vachind ankonde, aid vaste manam cheyalasindi enti ani chustam. So ivi chest pads, idi machine. సో ఇది మనం బాక్స్లో పెట్టుకున్నాము, ఇది బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇది మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇది ఆన్, నెంబర్ 1 ఆన్ ఆఫ్. దాన్ని బటన్ తీసి ఇక్కడ నుంచి అది అన్నీ చెప్పేస్తుంది, అది చెప్పినట్టు చేయాలి. అది ఫస్ట్ రిమూవ్ క్లోత్స్ ఫ్రమ్ పేషెంట్స్ చెస్ట్. ఇక్కడ ఎక్కడ పెట్టాలి అని కూడా. సో ఈ ప్యాడ్ తీసుకొని ఇది ఎక్కడ పెడుతున్నాను అని అంటే రైట్ సైడ్ పెడతాను, పైన ఉంటుంది ఎక్కడ పెట్టాలి. అట్లాగే తర్వాత లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈ నిప్పుల్ కిందన ఈ సైడ్న ఇది ప్లేస్ చేస్తాం. ఇది కూడా మనకి దాంట్లోనే కనపడుతుంది. పెట్టగానే మనం దాన్ని ఒక్క సెకండ్ మనం ఆగి దాన్ని అనలైజ్ చేయడానికి టైం, మనం అనలైజ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంకా అది చెప్తుంది ప్లస్ ఫార్మ్లేట్ అది బేర్ స్కిన్ అని. అది నిజంగా హార్ట్ బీట్ అది చూస్తుంటే అది ఆటోమేటిక్ గా చెప్పేసి ఇది ఇక్కడ పెట్టేసి మనం రెడీ అవుతాం. దాని కొంచెం మనం వెనక్కి వచ్చామంటే అది క్లియర్ గా అనలైజ్ చేసి షాక్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని, షాక్ ఇవ్వాలా లేదా అనేది. ఒకవేళ షాక్ ఇవ్వమని చెప్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట, ఇక్కడికి వస్తుంది. ఇది ఇది మనం సెకండ్ పెట్టిన తర్వాత షాక్ ఇవ్వాలి అని అంటే అది చెప్తుంది గివ్ షాక్ అని. షాక్ ఇవ్వాలి అన్నప్పుడు మనం షాక్ ఇచ్చేట అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఒకసారి అది షాక్ ఇచ్చేసిన తర్వాత అదే చెప్తుంది కంటిన్యూ సిపిఆర్ అని, మళ్ళీ మనం సిపిఆర్. ఈ లోపల చాలా సార్లు మనిషి దీంతో అంత డిఫరెన్స్. ఇది చాలా సార్లు మేము హాస్పిటల్ ఏం చేస్తామంటే మేము ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు సడన్ గా హార్ట్ ఆగిపోయినప్పుడు మనం ఇమీడియట్ గా వాళ్ళకి ఒక చిన్న షాక్ ఇచ్చి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు పేషెంట్ ని టచ్ చేయకూడదు, షాక్ మనకు కూడా కొడుతుంది. దాంట్లో తీగానే ఆన్ బటన్ కొట్టాలి, ప్యాడ్స్ ఈ ప్యాడ్స్ 2 అట్లా పెట్టాలి. తర్వాత అది అనలైజింగ్ రిధమ్ అంటుంది, అనలైజింగ్ రిధమ్ అన్నప్పుడు మనం పక్కకు వచ్చి ఆగిపోవాలి. సో అనలైజ్ చేసిన తర్వాత గివ్ షాక్ కానీ డోంట్ గివ్ షాక్ అని రెండు చెప్పు. షాకబుల్ రిధమ్ అయితే షాక్ ఇవ్వమంటుంది, మనం ఈ బటన్ నొక్కేస్తే షాక్ వెళ్ళిపోతుంది. నాన్ షాకబుల్ రిధమ్ అయితే షాక్ నాట్ ఇండికేటెడ్ అంటది, మనం సిపిఆర్ కంటిన్యూ చేస్తాం అంటిల్ పీపుల్ కమ్. అంటే క్యాన్ వి థింక్ దట్ అది షాక్ ఇవ్వద్దు అని చెప్తుంది అంటే పర్సన్ తక్కువ రిస్క్ లో ఉన్నారు అని అనుకోవచ్చా? ఓకే, అంటే ఇన్ జనరల్ షాకబుల్ రిధమ్స్ టెన్ టు రివర్ట్ మచ్ బెటర్, ఓకే. నాన్ షాకబుల్ రిధమ్స్ వెనక్కి రావడం చాలా కష్టం. ఓకే, సో ఈ సింపుల్ థింగ్స్ అందరు కనుక నేర్చుకోగలిగితే ఇది క్లియర్గా ఒక పీపుల్ని సేవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ అన్ని చోట్ల పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేటర్ అని ఉంటుంది. ఓకే,
వీళ్ళు ఇదే ఆల్మోస్ట్ వీళ్ళు ఫిలిప్స్ కంపెనీ ఉంటుంది అక్కడ కూడా. సో ఒక బాక్స్ ఉంటుంది, గ్లాస్ బాక్స్, దానిపైన ఉంటుంది మనం దాని ఆ టైంలో ఏఐడి బాక్స్ ని పగలగొట్టి పిఐడి అంటారు, పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేటర్, అది పగలగొట్టేయడం అది తీసుకొచ్చేయడం ఇదే ప్రోగ్రామ్. అది ప్రపంచంలో ఎక్కడున్నా మనం చేయొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ పడిపోయినా ఎవరు పడిపోయినా కూడా యూ కెన్ సేవ్. ఎయిడీస్ కొనుక్కొని ఎక్కువ చోట మంది ఉన్న చోటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మా కాంప్లెక్స్ లో నేనే కొనేసి పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఆ కమ్యూనిటీలో ఒకటి ఉంటుంది, అది అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఇంట్లో ప్రాబ్లం అయినా కూడా టక్కని ఎయిడీ తీసుకెళ్ళడానికి ఉంటుంది. Get that machine, సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ అంత పెద్ద డైరెక్టర్ అడిగాను. ఎందుకంటే మీ టైం చాలా ఇంపార్టెంట్ తెలుసు, బట్ దిస్ ఇస్ ద టైం వెన్ వీ షుడ్ గో ఇన్ టు ది పబ్లిక్ అనే ఉద్దేశంతో అడిగాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.